హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై నెల రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా స్వల్ప విరామం ప్రకటించేందుకు అంగీకరించింది. మానవతా సాయం లోపలికి రావడానికి బందీలు గాజాను విడడానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినప్పటికీ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. కాల్పుల విరమణను హమాస్ అనుకూలంగా మార్చుకుని తిరిగి బలపడే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా అనుమానిస్తోంది. హమాస్ ను భూస్థాపితం చేసే వరకు గాజాపై దాడులు ఆగవన్న ఇజ్రాయెల్ ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకొచ్చింది. మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి బందీల నిష్క్రమణకు వీలుగా వ్యూహాత్మకంగా స్వల్ప విరామాల్ని పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గాజాపై తమ దేశం చేస్తున్న యుద్ధానికి సాధారణ కాల్పుల విరమణ ఆటంకం కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణను హమాస్ అనుకూలంగా మార్చుకుని తిరిగి బలపడే ప్రమాదముందని అమెరికా కూడా భావిస్తుంది. అయితే మానవతా కారణాలతో ప్రదేశాల వారీగా దాడులకు స్వల్ప విరామం ప్రకటించే విషయాన్ని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక దాడులకు స్వల్ప విరామాల్ని ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మానవతా సాయం గాజా లోపలికి రావడానికి లేదా తమ దేశ బందీలు విదేశీ బందీలు గాజా వీడడానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. యుద్దం ముగిసిన తర్వాత కూడా గాజాలో సుదీర్ఘకాలం భద్రతను తామే పర్యవేక్షించాల్సి ఉంటుందన్న నెతన్యాహు ఇంతకాలం పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం హమాస్ జరిపిన మెరుపుదాడిలో 1400 మంది ఇజ్రాయెల్ ప్రజలు మృతి చెందగా 240 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 4000 మంది చిన్నారులు సహా 10000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగినా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ లు తిరస్కరిస్తున్నాయి. ముందు బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుండగా గాజాపై దాడులు కొనసాగినంతకాలం బందీల్ని విడిచిపెట్టడం లేదా దాడులు ఆపేది లేదని హమాస్ కూడా తెగేసి చెబుతోంది. మరోవైపు గాజా స్ట్రిప్ లో భూతల దాడుల్ని ఇజ్రాయెల్ విస్తరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తర గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లు ఉండే కాంపౌండ్ ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. భూగర్భ సొరంగాల్లో నక్కిన హమాస్ మిలిటెంట్లపై దాడులకు సిద్దమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే హమాస్ కూడా ప్రత్యర్థి సేనల్ని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉంది. తాజా పరిణామాల్ని చూస్తే వీధి వీధిన పోరాటం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల భారీగా ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.